హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఎఆర్ఆరే సో ఈరోజు వీడియోలో రెసిపీ వచ్చేసి ఇలానే కదా ప్రతి వీడియోలోనూ చెప్తున్నాను సో తమ్ చూసే మీరు గెస్ట్ చేసి ఉంటారు కదా టైటిల్ మారింది అవునండి ఛానల్ నేమ్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను యాక్చువల్లీ కొన్ని రోజుల నుండి అనుకుంటున్నాను కానీ ఈరోజు కుదిరింది వీడియో చేయడం మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు అందరికీ చెప్తాం కదా ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ నైబర్స్ ఇలా తెలిసిన వాళ్ళందరికీ చెప్తాం కదా ఛానల్ స్టార్ట్ చేశాను అని చెప్పి సో వాళ్ళల్లో చాలామంది ఒక ఎయిటీ పర్సెంట్ మంది నన్ను ఎర్రే అంటే ఏంటి ఓకే ఏఆర్ ఎర్రే ఏఆర్ అంటే మీ ఇనీషియల్ లెటర్స్ కావచ్చు మీ నేమ్స్ వాటిలో లెటర్స్ కావచ్చు మరి ఎర్రే అంటే ఏంటి అని చాలామంది అయితే అడిగారు సో ఎర్రే అంటే ఏం లేదండి కలెక్షన్ ఆఫ్ థింగ్స్ అని అర్థం నేను లైఫ్ స్ట్రీమ్ అప్పుడు చెప్పాను కదా అంటే ఏ థాట్తో ఛానల్ స్టార్ట్ చేశాను అని చెప్పి ఒక కుకింగ్ అనే కాకుండా లైక్ హెల్త్కి సంబంధించి కిడ్స్కి సంబంధించి లేదంటే బయటకు వెళ్ళినప్పుడు ఇలా వ్లాగ్స్ లాగా అలా చేద్దాం అనుకున్నాను అంటే ఒక కుకింగ్ అనే కాకుండా సింగిల్ కంటెంటే కాకుండా మిక్స్డ్ కంటెంట్ లాగా చేద్దామన్న థాట్తో స్టార్ట్ చేశాను కానీ ఎయిటీ పర్సెంట్ వరకు నేను కుకింగ్కి సంబంధించి వీడియోసే పెడుతున్నాను కదా మరి ఆ నేమ్కి నేను పెట్టే వీడియోస్కి అసలు కనెక్టివిటీ లేదు చేంజ్ చేద్దాం చేంజ్ చేద్దాం అని అనుకుంటున్నాను కొన్ని రోజుల నుంచి కానీ ఇప్పటికి వీలైంది ఇంతకీ ఏ పేరు పెడుతున్నావు అనే కదా మీ క్వశ్చన్ అక్కడికే వస్తున్నానండి నాకు మ్యారేజ్ అయ్యి సెవెన్ ఇయర్స్ కంప్లీట్ అయింది ఎయిత్ ఇయర్ ఇది పెళ్ళికి ముందు అస్సలు వంట అంటూ నాకు ఏమీ రాదండి జీరో నాలెడ్జ్ అసలు కుకింగ్లో అమ్మ చెప్తూనే ఉండేది పని నేర్చుకో లేదండి వంట నేర్చుకో ఇవన్నీ జనరల్గా ఆడపిల్లల తల్లు చెప్తూనే ఉంటారు కదా వెళ్ళిన చోట రావాలి కదా అంటే నేర్చుకొని ఉండాలి కదా వెళ్ళిన చోట ఇబ్బంది పడతావు అది ఇది అని చెప్పి కానీ ఏ మాట కా మాట ఇబ్బంది అయితే ఏం పడలేదండి నేను ఇక్కడికి వచ్చి చాలా వరకు అత్తయ్యే నేర్పింది నాకు ఓపిక్గా ఆమెను చూసే చాలా నేర్చుకున్నాను సో అమ్మ చెప్పినప్పుడు ఈ చవిత విని ఈ చదువుతో వదిలేసేదాన్ని నేర్చుకో నేర్చుకో అన్నప్పుడు కానీ నేర్చుకునే ప్రాసెస్లో కొన్ని ఇబ్బందులు అయితే వస్తాయి కదా సో కానీ అత్తయ్య ద్వారానే నేను చాలా రెసిపీస్ నేర్చుకున్నాను నేర్చుకుంటున్నాను ఇంకా నేర్చుకుంటాను కూడా సో ఇంకా ఆ పే ఫేక్గా ఆ పేరు ఈ పేరు పెట్టడం ఎందుకులే అని చెప్పి ఇంకా అత్తయ్య నేమ్తోనే పెడదామని చెప్పి ఇంకా ఈ టైటిల్ సెలెక్ట్ చేశాను సో టైటిల్ ఏంటి అంటే అత్తమ్మ చేతి రుచి బాగుందా అండి నాకైతే మాత్రం అసలు బాగా నచ్చింది చాలా ఆలోచించి ఆలోచించి అసలు ఇంకా ఫైనల్గా ఈ పేరు చాలా బాగుంది చాలా నచ్చింది ఇంకా ఇది సెలెక్ట్ చేసుకున్నాను సో రేపటి నుండి వెల్కమ్ బ్యాక్ టు ఎరేరే దీనికి దేనికి బదులుగా వెల్కమ్ టు అత్తమ్మ చేతి రుచి ఇలా ఉంటుంది అంటే నాకు కొంచెం టైం పడుతుంది ఇప్పుడు ఇప్పుడు చెప్తున్నప్పుడు కూడా వెల్కమ్ బ్యాక్ టు ఏర్ అనే వచ్చేస్తుంది అంటే చెప్పి 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 ఉన్నాను కదా సో అలవాటైపోయి అలా వచ్చేస్తుంది కొంచెం కష్టం అనిపిస్తుంది కానీ టైటిల్ మాత్రం నాకు అస్సలు బాగా నచ్చిందండి మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను టైటిల్ మారితే ఏంటి కంటెంట్ ఉండాలి అంతే కదండి సో ఇక ముందు కూడా మన ఛానల్ని ఇలానే సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఉంటే ఏదైనా సాధించగలను చాలా థ్యాంక్స్ అండి